ఆల్రెడీ అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఐసీఐసీఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ కూడా తీసుకుంటారు. సో ఎందుకు ఐసీఐసీఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు, ఆ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. మీరు ఫస్ట్ టైం కనుక మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే కనుక ఈ ఛానల్లో మనం రెగ్యులర్గా క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్తో పాటు పర్సనల్ లోన్స్, ఇలా బ్యాంకింగ్ సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ గురించి చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాం. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ ఐసీఐసీఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ మేజర్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ చాలా ఈజీగా అప్రూవల్ వస్తుంది. సో ప్రీవియస్గా ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేకపోయినా కానీ ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళకి సిబిల్ స్కోర్ ఇష్యూ లేకపోతే మాత్రం మ్యాక్సిమం అప్రూవల్ రావచ్చు. సో అలాగే క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి లిమిట్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్లో ఎవరైతే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ప్రిఫర్ చేస్తారో ఒకవేళ మీకు అప్రూవల్ రాకపోతే కనుక ఈ క్రెడిట్ కార్డ్ ట్రై చేయడం బెటర్ చాయిస్. ఒకవేళ మీరు ఐసీఐసీఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ సంబంధించిన ఏ క్రెడిట్ కార్డ్ అయినా ఆన్లైన్లో అప్లై చేయాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్డ్ కామెంట్లో అప్లికేషన్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఆల్రెడీ అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా మేజర్గా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి కారణం వచ్చేసి ఈ క్రెడిట్ కార్డ్ మనకి బ్యాంకింగ్ ఆఫర్స్కి యూస్ చేసుకోవడానికి అలాగే ఈఎంఐ ఆఫర్స్ యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అదే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే కేవలం మనం అమెజాన్లో షాపింగ్ చేసినందుకు మాత్రమే మనకు క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తప్పితే అప్పుడప్పుడు బ్యాంకింగ్ ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి కదా ఫెస్టివల్ సీజన్స్లో, అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో ఆ బ్యాంకింగ్ ఆఫర్స్కి, అలాగే అప్పుడప్పుడు ఈఎంఐ ఆఫర్స్ కూడా రన్ అవుతుంటాయి. ఈఎంఐలో మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే ఎక్స్ట్రాగా క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంటారు క్రెడిట్ కార్డ్స్ పైన. సో అలాంటి ఆఫర్స్కి అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ కాదు. అది ఈ ఐసీఐసీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక మన దగ్గర ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆ బ్యాంకింగ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆ మేజర్ కారణం వల్లే చాలామంది క్రెడిట్ కార్డ్, ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 100 రూపీస్ స్పెండ్ చేసినట్లయితే 2 రివార్డ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎక్సెప్ట్ ఫ్యూయల్ పర్చేస్, మిగతా అన్ని కేటగిరీస్లో కూడా మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు యూటిలిటీ బిల్ పేమెంట్ చేసినప్పుడు, ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ చేసినప్పుడు ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్కి 1 రివార్డ్ పాయింట్ యాడ్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ఐసీఐసీఐ బ్యాంక్తో టైఅప్ అయిన రెస్టారెంట్స్లో కనుక డైనింగ్ చేసినట్లయితే మినిమం 15% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఐసీఐసీఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి హెచ్పీ పెట్రోలియమ్స్లో కనుక మీరు ఫ్యూయల్ పర్చేస్ చేసినట్లయితే కనుక 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కేవలం మీరు హెచ్పీ పెట్రోలియమ్స్లో, అది కూడా ఐసీఐసీఐ బ్యాంక్కి సంబంధించిన స్వైప్ మిషన్లో మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్గా ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ ఫ్యూయల్ పర్చేజెస్కి స్పెండ్ చేసిన అమౌంట్ మీద ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి రావు. ఈ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైసా. అలాగే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు రివార్డ్ పాయింట్స్ అన్నింటినీ గిఫ్ట్ వౌచర్స్కి రిడీమ్ చేసుకోవచ్చు, లేదా ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా క్రెడిట్ కార్డులో స్టేట్మెంట్కి క్యాష్గా రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డులో ఉన్న బెనిఫిట్స్ అన్నమాట. ఇక రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డులో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డులో ప్రజెంట్ మనం ఏదైతే ఇప్పటివరకు రివార్డ్ పాయింట్స్ గురించి మాట్లాడామో ఈ రివార్డ్ పాయింట్స్ కేవలం 0.25% నుంచి మ్యాక్సిమం 0.5% వరకు మాత్రమే మనకు వాల్యూ బ్యాక్ వస్తుంది. కంపేర్డ్ టు చాలా క్రెడిట్ కార్డ్స్ రిమైనింగ్ అవి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డే చూసుకుంటే అప్ టు 1% వరకు కూడా మనకి ఆన్ అదర్ ట్రాన్సాక్షన్స్ మీద, ఆన్లైన్ షాపింగ్కి 3% వస్తుంది కదా. కానీ ఈ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్ వాల్యూ అనేది కొంచెం తక్కువ. అలాగే ఈ క్రెడిట్ కార్డులో మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ లైక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ, రైల్వే లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ, ఇలాంటి ఏవి కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి లేవు. సో ఓవరాల్గా ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత ఎవరైతే ఎక్కువగా ఐసీఐసీఐ బ్యాంక్కి సంబంధించిన బ్యాంకింగ్ ఆఫర్స్ యూస్ చేసుకోవాలి, అలాగే క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ ఉండాలి, యూటిలైజ్ చేసుకోవడానికి రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి కావాలనుకుంటారో, ప్రీవియస్గా మీ దగ్గర ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేనట్లయితే అలాంటి వాళ్ళు కూడా ఈ క్రెడిట్ కార్డ్ ప్రిఫర్ చేయొచ్చు. కానీ ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్కి లేదా ఆఫ్లైన్ షాపింగ్కి చాలా హెవీగా యూజ్ చేస్తాము, ఎక్కువగా పర్చేజెస్కి యూజ్ చేస్తామని అనుకుంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ అవాయిడ్ చేసి మీరు ఎక్కువగా ఏ కేటగిరీలో స్పెండ్ చేస్తారో ఆ కేటగిరీకి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. సో మన ఛానల్లో మనం ఆల్మోస్ట్ చాలా క్రెడిట్ కార్డ్స్ మీద రివ్యూ చేసాము. మీకు ఏ కేటగిరీలో రిక్వైర్మెంట్ ఉందో ఆ కేటగిరీకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ రివ్యూస్ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇది గాయస్ ఓవరాల్గా నేను ఈ ఐసీఐసీఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ గురించి ఇచ్చే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.